ఏలూరు జిల్లా నూజివీడు చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో కొర్లమండ రోడ్లో గల రింగరాజుకుంట అనే చెరువు గట్లపైన నిత్యం మందుబాబుల హడావిడి పెరుగుతూనే ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీనికి తోడు మద్యం బాబులకు సేవిస్తున్న మద్యంతో కిక్కు చాలక కొత్త పందాలు బోనోఫిక్స్ అనే ట్యూబును కొనుగోలు చేసి ప్లాస్టిక్ కవర్లలోకి పిండి వాసన చూడడం ద్వారా మరింత మత్తుకు బానిసలవుతున్నట్లు స్థానికులు తెలిపారు ఎన్నడూ లేని విధంగా ఒకేసారి ఇరవై ముప్పై బోనోఫిక్స్ ట్యూబులు కవర్లు మద్యం బాటళ్లు కనిపించడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటివరకు బాబులతోటి ఇబ్బందులు ఎదురయ్యాయని బోనోఫిక్స్ ట్యూబుల వినియోగంతో రెట్టింపైన మత్తు బానిసలతో మరిన్ని కష్టాలు తప్పవంటూ వాపోతున్నారు ఇటువంటి వారిపై చర్యలను అధికారులు తీసుకోవాలని కోరుతున్నారు నిన్న మొన్నటి వరకు కొందరు వీధి బాలలు చదువు మానేసిన బడి పిల్లలు ఇలాంటి చర్యలు నగరపట్న వాసుల్లో కనిపించాయని నేడు పచ్చగా ఉన్న పల్లెల్లో సైతం విశ్వ సంస్కృతి వ్యాప్తి చెందడం పట్ల గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చార్ మండలం ఏలూరు జిల్లా అండి మాది నా పేరు బన్నీ రాంబాబు హై స్కూల్ దగ్గర ఒక చెరువు ఉందండి రెంగిరాజుకుంటనే అక్కడ నిత్యం మేము ఎప్పుడు మంచినీళ్ళు మా పిల్లలు కూడా మంచినీళ్ళు ఎత్తుకొని వెళ్తుంటారు ఆ చెరువు కట్ట మీద మద్యం తాగుతుంటారండి తెచ్చుకొని మద్యం తాగితే వాళ్ళు బొందా ఇప్పుడో కూడా తాగి వెళ్తారని మేము ఏం పట్టించుకోవాలా కానీ ఈ గమ్ము బోనఫిక్స్ గమ్ము అనేది తెచ్చుకొని ఒక కవర్లో బిండుకొని దాన్ని ఒక డ్రగ్స్ అలా మొత్తాలు వాడుతున్నారంటే ఇది చాలా హానికరం అంట ఇలాంటి ఏమి జరగకోకోకుండా నిత్యం మా పిల్లలు మేము ఇటు పొలాల్లో కొత్తనే ఉంటామండి అప్పుడొకటప్పుడు ఒకటి కనపాడుతుంది కానీ మేము ఏదో మేము అనుకున్నాం వాళ్ళు ఒకేసారి ఒక ఇరవై గమ్ములు కనపడ్డాయి ఈ పిల్లలు వీళ్ళని మా వాళ్ళు భయపడారు దేనికనే ఈ డ్రగ్స్ అని మన వీళ్ళు చెప్పారు కాబట్టి ఇలాంటి చర్యలు ఏం జరగకోకుండా మీరు అధికారులు చర్యలు తీసుకోనని కోరుతున్నాం